సంతానం ఫద్దీ నేనంటే సంతోషం హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాలీవుడ్లో మంచి ఫార్మ్లో ఉన్న ఓ యంగ్ హీరో రాజకీయాలు చేస్తున్నాడంట ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారంట అయితే బీజేపీ ఆహ్వానించినా వద్దని కాంగ్రెస్ వైపు చూస్తున్నారంట ఇంతకీ ఎవర ఆ యంగ్ హీరో సినిమాలు వదిలేస్తున్నారా ఎందుకు రాజకీయాల వైపు చూస్తున్నారు ఇంతకీ ఈ హీరో పాలిటిక్స్ ఏపీలోనా తెలంగాణలోనా అవన్నీ తెలుసుకోవాలంటే ముందు ఈ స్టోరీ చూడాల్సిందే జయం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన హీరో నితిన్ ఇప్పుడు పొలిటికల్ స్క్రీన్ గురించి సీరియస్గా ఆలోచిస్తున్నారట ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం అయితే నడ్డాతో భేటీ అయిన నితిన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారట ఎమ్మెల్యే టికెట్ కోసం త్వరలో టీపీసీసీ అధ్యక్షుడిని కూడా కలవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది అయితే హీరోగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఈయనకు రాజకీయాలు ఎందుకు అని అనుకుంటున్నారా అయితే ఈ పొలిటికల్ ఎంట్రీ నితిన్ కోసం కాదంట మరి కోసమో తెలుసా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం మోపాల్ మండలానికి చెందిన నితిన్ కుటుంబం చాలా కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉంది ఆయన బంధువులు కొందరు రాజకీయాల్లో కూడా ఉన్నారు వారిలో నితిన్ మేనమామ నగేష్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు ప్రస్తుతం పిసిసి కార్యదర్శిగా ఉన్న నగేశ్ రెడ్డి గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు ఈసారి ఎన్నికల్లో ఆయన నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారు మేనమామ కోసమే సినీ హీరో నితిన్ ఇప్పుడు కాంగ్రెస్ అధినాయకత్వం దగ్గర లాబింగ్ మొదలు పెట్టారని తెలుస్తోంది అయితే పార్టీ తరఫున ఇదే టికెట్ ను మాజీ ఎమ్మెల్సీ భూపత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్న బీఆర్ఎస్ నేత అరికిల నర్సారెడ్డి ఆశిస్తున్నారు ఆ ఇద్దరినీ పక్కన నెట్టి ఈసారి ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలనుకుంటున్న నగేష్ రెడ్డి మేనలుడి యాంగిల్లో కూడా ట్రై చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది తన ప్రయత్నాలు చేస్తూనే మేనల్లుడి కరిష్మాను కూడా వాడుకోవాలనుకుంటున్నారని తెలుస్తోంది ఎలాగోలా టికెట్ సంపాదించి ఎమ్మెల్యేగా గెలవడానికి నితిన్ సినీ గ్లామర్ కూడా వాడుకుందామని చూస్తున్నట్టు టాక్ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా తయారైంది పార్టీలోకి వలసలు కూడా ఊపునిస్తున్నాయి మారుతున్న పరిస్థితులు కొత్త చేరికలతో తెలంగాణ కాంగ్రెస్లో టికెట్లకు డిమాండ్ పెరుగుతోంది ఈ పరిస్థితుల్లో యంగ్ హీరో నితిన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో వేచి చూడాలి